శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునస్వామి దేవస్థానంలో అయ్యవారితో పాటు చుట్టూ ఉన్న కొన్ని పుణ్యతీర్థాలు, అయ్యవారి మహిమ చూపించిన మరే కొన్ని ప్రదేశాలు ఈ వీడియోలో చూసేద్దాం. హలో అండి, అందరికీ నమస్తే. శ్రీశైలం నార్మల్గా విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు. బట్ మేమైతే వైజాగ్ నుంచి ఇలా మార్కాపురం వెళ్ళి అక్కడ స్టేషన్ నుంచి మళ్ళీ బస్టాప్కి వేరే వెహికల్లో వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ నుంచి బస్సులు ఆటోలు ఎక్కువగానే ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇక బస్టాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతి అరగంటకి గంటకి కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి బస్సులు ఉంటాయి. మొత్తం ఈ జర్నీ అయితే 90 కిలోమీటర్స్ మార్కాపురం నుంచి శ్రీశైలానికి. అందులో ఒక 30 కిలోమీటర్స్ నార్మల్ రోడ్వే అయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న ఆర్చ్ దగ్గర నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఓన్ వెహికల్ కనుక లేకపోతే ఘాట్ రోడ్ కనుక APSRTC బస్ జర్నీయే సేఫ్ అన్నమాట. ఇక్కడ జర్నీ అంతా కూడా చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చని కొండలు, మంచి మంచి సీనరీస్, ఇక రకరకాల యానిమల్స్ కూడా మన అదృష్టం కొద్ది కనపడితే చూడొచ్చు. నేనైతే నెమలి ఇలా కోతులు చూశాను, బట్ నార్మల్గా అయితే లేళ్ళు, అప్పుడప్పుడు అయితే ఏనుగులు కూడా కనపడతాయంట. 2 అవర్స్ జర్నీ తర్వాత మేమైతే కొండపైకి చేరుకున్నాం. అక్కడ శ్రీకృష్ణదేవరాయల ట్రస్ట్ ఉంటే అందులోనే రూమ్ తీసుకున్నాం. శనివారం ఆదివారం కావడంతో రూమ్ దొరకడం కొంచెం ఇబ్బంది అయింది, ఫైనల్గా అయితే దొరికింది. ఇక మధ్యాహ్నం రాత్రి అన్నదానం కూడా ఉంటుంది అక్కడ, సో భోజనానికి కూడా ఇబ్బంది ఉండదు. ఇక ట్రస్ట్ వాళ్ళు అయితే మొక్కలు ఎంత బాగా పెంచుతున్నారంటే లోపలంతా కూడా పెద్ద పెద్ద వృక్షాలు, సంపింగ చెట్లు, వాటి దగ్గర నుంచి చిన్నవి మిర్చి మొక్కల వరకు అన్నింటినీ కూడా చాలా కేర్గా పెంచుతున్నారు. ఇదైతే మా రూమ్ దగ్గర నుంచి సీనరీ అన్నమాట. కృష్ణమ్మ ఎంత అందంగా కనపడుతుందో కొండల మధ్యలో నుంచి. అసలు ఇది చూస్తూనే చాలా టైం అలా గడిచిపోయింది. శ్రీశైలంలో అయ్యవారి దర్శనానికి ముందు కానీ తర్వాత కానీ సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలి. అక్కడికి మనం వెళ్ళినట్టు గణపతి ఆ స్వామికి సాక్ష్యం చెప్తాడట. నిజానికి దేవుడికి మనం సాక్ష్యం చెప్పగలమా చెప్పండి, ఆ సాక్షి నిజంగా మన మనస్సాక్షి కనమాట. మనం పుణ్యక్షేత్రంలో ఉన్నాం, ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా స్వామివారి సన్నిధిలో స్వామివారిని మాత్రమే జపించాలని దాని అర్థం. బయటకు వస్తే అక్కడ అడవిలో పండిన రకరకాల పళ్ళతో పాటు చిన్న చిన్న మొక్కలతో పాటు ఇలా చిలకలు కూడా పలకరిస్తాయి. చిలక జ్యోతిష్యం అండి, శ్రీశైలం అంతా ఏ మూల చూసినా ఈ చిలక జ్యోతిష్యులు కనపడతారు మనకి. సాక్షి గణపతి దర్శనం తర్వాత మేము స్వామివారి దర్శనానికి వచ్చేసాం. మేమైతే 500 రూపాయల స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్నాం. అంటే లింగాన్ని మన చేతులతో స్పృశించవచ్చు అనమాట. ఇక్కడ నందిని శనగల బసవన్న అని, ఇక అయ్యవారిని అయితే చెవిటి మల్లన్న అని భక్తులు ప్రేమగా పిలుచుకుంటారు. ఇక్కడ అయ్యవారు జ్యోతిర్లింగాలలో ఒకరైతే అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరనమాట. అందుకే ఈ క్షేత్రానికి అంత మహిమ. గర్భగుడిలో ఉన్న అయ్యవారిని అమ్మవారినే కాదండి, ఇలా ఆ శిఖరాన్ని చూసినా ఎన్నో పాపాలు పోతాయని పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది గాలిగోపురాల్లో ఒకటనమాట. ఇది ప్రధాన గాలిగోపురం. అయితే ఇటువైపు సాధారణంగా ఎవరిని అనుమతించరు, VIPs తప్పితే. జస్ట్ మనం అలా ఎదురుగా వెళ్ళి దీపాలు పెట్టుకోవటం లేదా ఒక ఫోటో తీసుకోవటం వరకే పరిమితం అనమాట. శ్రీశైలంలో మనకి ఎక్కువగా ఇదిగోండి ఇలా తాయెత్తులు, ఇంటికి దిష్టి తగలకుండా కట్టేవి, తర్వాత రకరకాల వనమూలికలు ఇవన్నీ కూడా అమ్ముతారు. ఇవన్నీ అక్కడ కొండల్లో ట్రైబల్స్ పండించినవే అనమాట. నిజానికి మొత్తం క్షేత్రంలో 3 అంతులు మనం ఏమైనా కొనుక్కోవాలి అంటే 3 అంతులు మనకి ఇవే కనపడతాయి. చాలామంది ఎక్కువ మొత్తంలో కొనుక్కొని కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది శివాజీ స్ఫూర్తి మందిరం. శివాజీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదండి. కర్ణాటక ప్రజలైతే అతన్ని దేవునితో సమానంగా భావిస్తారు. అయితే అతను ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్లో కొన్నాళ్ళు ఈ శివాలయానికి వచ్చి స్వామిని దర్శించుకొని ఇక్కడ కొన్నాళ్ళు తపస్సు చేశారంట. ఈ యుద్ధాలకి, ఈ రాజకీయాలకి అలసి కొన్నాళ్ళు వైరాగ్యం కూడా చెందారట. సో ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోడల మీద ఉంటాయి. ఇవన్నీ కూడా శివాజీ జీవిత చరిత్రని మనకి క్షణాల్లో తెలియజేస్తాయి. శివాజీ భక్తిని, అతని శౌర్యాన్నే కాదండి, అతని రాజసభను కూడా ఎంత చక్కగా తీర్చిదిద్దారో. శివాజీ దర్జాగా కూర్చునే విధానాన్ని, అతని మంత్రులతో పాటు ఇతర సభ్యులతో కలిపి కూర్చున్న ఈ రాజ్యసభను కూడా ఎంత చక్కగా తీర్చిదిద్దారో. చూస్తున్నారు కదా, అన్ని శిల్పాలలోనూ జీవం ఉట్టుపడుతుంది. నిజంగా శివాజీ సభలో ఇంత దర్జాగా, ఇంత హోదాగా ఉంటారా అని అనిపిస్తుంది కదా. ప్రస్తుతానికైతే ఇక్కడ ఫోటోలు తీసుకొని ఇస్తున్నారు. పక్కనే ఉన్న ఈ జ్ఞాన మందిరంలో మాత్రం ఎవరూ అస్సలు మాట్లాడకూడదు. వీలైతే కాసేపు కూర్చొని స్వామివారిని జ్ఞానించుకోవాలి. శివాజీ ఇక్కడే కొన్నాళ్ళు శివునికే తపస్సు చేశారట.
మనందరికీ తెలుసు కదా శివాజీ అమ్మవారి ఉపాసకులు అని చెప్పి, అందుకనే అమ్మవారితో పాటు శివాజీ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఉంచారు. ఇక ఇక్కడ ఈ ఎడమ వైపుకి వస్తే లింగాన్ని కూడా ప్రతిష్ఠించారు, కానీ అక్కడ ఎవరిని వెళ్ళనివ్వరు, మనం దూరం నుంచే చూసి దండం పెట్టుకోవాలి. నెక్స్ట్ది హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు ఆలయం. ఇక్కడ మల్లమ్మ విగ్రహం పక్కన మల్లమ్మ ఆనంద బాష్పాలు ఇప్పటికీ భూమిలో నుంచి ఉబుకుతున్నట్టు వాటర్ బయటకు వస్తూనే ఉంటుంది. బట్ అదైతే వీడియో తీయనివ్వలేదు, గర్భగుడిలో వీడియో తీయకూడదు అని చెప్పారు. పరమభక్తురాలైన మల్లమ్మ ఇక్కడ పశువులు పెంచుకుంటూ స్వామివారు సేవ చేసుకుంటూ తరించారట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఉయ్యాలనే అమ్మవారు ఉయ్యాల గనక ఊపి ఏదైనా కోరుకుంటే సంతానానికి సంబంధించి తప్పకుండా నెరవేరుతుందంట. ఇక ఈ రోలు రోకలి కూడా మనం ఏదైనా కోరుకొని 3 సార్లు దంచి దానిని నిలబెట్టగలిగితే ఆ కోరిక తప్పకుండా తీరుతుందట. నాకైతే నిల్చోటానికి చాలా టైం పట్టింది, బట్ వీళ్ళందరూ కూడా వెంట వెంటనే నిలబెట్టగలిగారు. ఇక వీటితో పాటు ఇక్కడ జంట సర్పాలు, ఇంకా మల్లమ్మ కూర్చొని తపస్సు చేసిన ప్లేస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వీటితో పాటు అక్కడ మల్లమ్మ పశువులు కాచేది అని చెప్పేవాళ్ళం కదా, అందుకని చెప్పి ఆవిడికి గుర్తుగా ఆ ఊరు వాళ్ళు ఇప్పటికీ కూడా అలా పశువులు బొమ్మలు పెట్టడం, పశువుల్ని పెంచడం కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ. ఈ అమ్మవారిని ఆ ఊరు వాళ్ళు ఆడపడుచులా భావిస్తారనమాట. తర్వాత మేము ఈ బయలు వీరభద్రస్వామి గుడికి వెళ్ళాము. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఈ వీరభద్రస్వామి. ఈయనకి బయలు అంటే ఏమీ ఉండదు, బయటే ఉంటారనమాట. ఇతను ఎంత ఉగ్ర రూపమైనా సరే ఇలా కాళ్ళు పట్టుకొని కరుణించమంటే వెంటనే కరిగిపోతాడు వీరభద్రుడు. ఇతనికి చుట్టూ గోడలే కాదు, పైన కనీసం ఒక చిన్న రేకుల షెడ్ కూడా ఉండదు. ఇతను క్షేత్రాన్ని పరిపాలించడానికి ఎప్పుడూ నేను ఎల్లు వస్తూ ఉండాలి, నాకేమీ వద్దు అని చెప్పారట. ఇక వీటితో పాటు ఇలా ట్రైబల్ మ్యూజియం, ఇది కూడా తప్పకుండా చూడవలసిందే. ఎందుకంటే ట్రైబల్ వాళ్ళ జీవన విధానం, కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే అసలు మనం బయట చూడటం కూడా, అవన్నీ ఇక్కడ మ్యూజియంలో ఉంచారు. నిజానికి ఈ బొమ్మలు అయితే నిజంగా కలగా చాలా ఉట్టిపడుతున్నాయి. ఈ లంబాడోళ్ళదైతే ఇంకా చెప్పనే అక్కర్లేదు, నిజంగా మనుషులే నించున్నారా అనిపించింది. చుట్టూ ఎవరూ లేకపోవడంతో నేను లోపలికి దూకేసి అలా ఫోటో ఫోజులు ఇస్తున్నాను, కానీ అసలు వాటిని టచ్ చేయకూడదు, వాటి దగ్గరికి కూడా వెళ్ళకూడదు. ఇక వీటన్నింటి తర్వాత బయటకు వస్తే ఆ పార్కు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పార్కులో చెంచుల జీవితాన్ని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు, తెలుసుకోవచ్చు అనమాట. సో అన్నీ అలా డిజైన్ చేశారు. తరువాత తప్పక చూడవలసింది ఈ శ్రీశైలం డ్యామ్. నిజానికి ఇది నీలం సంజీవరెడ్డి డ్యామ్ అనమాట, కానీ శ్రీశైలం ఎక్కువ వాడుకలో ఉండడం వల్ల శ్రీశైలం డ్యామ్ అని పిలుస్తూ ఉంటారు. వాటర్ అయితే ఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి మనకి ఆ గుడి గోపురాలు కూడా ఇటుగా కనపడతాయి. వాటర్ ఎక్కువగా ఉన్నా సరే పైనుంచి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆర్డర్ వస్తే ఆ గేట్లు ఎత్తేస్తారనమాట. నిజానికి ఇక్కడ 12 గేట్లు ఉన్నాయి, కానీ 10 గేట్లు ఎత్తుతారట. అటు ఇటు చివర ఉన్న గేట్లు ఎత్తడం వల్ల పవర్ ప్రాజెక్ట్స్ నష్టాలు వస్తున్నాయంట. అయితే అటువైపు తెలంగాణకు సంబంధించింది అయితే ఇటువైపు ఆంధ్రాకి సంబంధించింది అనమాట. ఇంచుమించు మనం బార్డర్లో ఉన్నట్టే. గేట్లు ఎత్తి నీరు ఇటు వచ్చినప్పుడు ఫిషింగ్ చాలా బాగా జరుగుతుందంట, చాలా ఎక్కువ మొత్తంలో కూడా ఇక్కడ ఖరీదు ఉంటుందంట. మరొక ముఖ్యమైన ప్రదేశం ఈ శిఖర దర్శనం. శిఖర దర్శనం దగ్గర మేము వెళ్ళేటప్పుడైతే కోతులు చేసిన హడావిడి అంతా ఇంకా కాదు, అందరినీ బెదరగొట్టాయి. ఎన్ని కోతులు ఉన్నాయో దబాదబా సౌండ్ పైన గెంతుతానే ఉన్నాయి. ఇక్కడ ఉన్న చరణంది కొమ్ముల్లో నుంచి శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు అని చెప్తారు. నిజానికైతే మనకి ఆ గర్భగుడి శిఖరం అస్సలు కనే కనపడదు. అంతో ఇంతో ఆ గాలి గోపురాలు కనపడతాయి, కానీ శిఖరం అయితే అసలు కనపడదు. కానీ చుట్టూ ఉన్న వ్యూ మాత్రం చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఇలా బైనోక్లర్ పెట్టారు, కానీ అసలు నిజానికైతే మనకి కనిపించినా కనపడకపోయినా సరే నంది కొమ్ముల్లో నుంచి మాత్రమే శిఖరాన్ని చూడాలి. అక్కడ మనం కనపడకపోయినా సరే స్వామివారు అక్కడ ఉన్నారని ఊహించుకొని ఒక నమస్కారాన్ని అయితే చేసుకోవాలి. కిందకు వచ్చి శివలింగాన్ని కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇష్టకామేశ్వరి ఆలయానికి కనుక వెళ్ళాలంటే మనం ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒకరోజు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 150 మందిని మాత్రమే ఒక రోజుకి పంపిస్తారు. సో మాకైతే ఇలా దర్శనాలు ఆపేశారు మేము వెళ్ళేటప్పుడు వర్షాల కారణంగానో ఏమో మరి. ఇక తర్వాత అయితే మేము పాలధార పంచదార దగ్గరికి వెళ్ళాం. ఇక ఈ పాలధార పంచదార దగ్గరికి వెళ్ళాలి అంటే కొంచెం మెట్లు ఉంటాయి, ఒక 150లా మెట్లు ఉంటాయి. అవి దిగి కిందకి వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ శంకరాచార్యులు శివానంద లహరి తపస్సు చేస్తూ
రాశారని చెప్తారు. అంత తపోబలం ఉన్న భూమి అన్నమాట ఇది. ఇక పాలధార పంచదార అంటే శివుని యొక్క పంచముఖాల నుంచి వస్తున్న దారలు అన్నమాట. నిజానికి ఈ దారలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు చూస్తున్న రాళ్ళు బద్దలు కట్టుకొని ఆ మధ్యలో నుంచి ఈ ప్యూర్ వాటర్ మనకు వస్తుంది అన్నమాట. ఇక్కడ స్నానం చేసిన ఆ తీర్థాన్ని సేవించిన శివుని తీర్థం సేవించినంత ఉత్తమం అన్నమాట. తరువాతది అటకేశ్వర ఆలయం. ఇది కేశప్ప అనే ఒక కుమ్మరి శివదీక్షలో ఉండి శివుని భక్తులకు అన్నదానం చేసేవాడట. అతని భక్తికి మెచ్చి శివుడు ఒక ఇరిగిపోయిన కొండ పెంకులో బంగారు వర్ణంతో దర్శనమిచ్చాడంట. ఇక్కడ నంది శివుని వైపు కాకుండా పక్కకు చూస్తూ ఉండడం మరొక విశేషం. శ్రీశైలంలో వీటితో పాటు అక్క మహాదేవి గృహలు, పాతాళగంగ లాంటి అద్భుత ప్రదేశాలు, పుణ్యతీర్థాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో అక్క మహాదేవి గురించి మనం అర నిమిషంలో చెప్పుకునేదైతే కాదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమ శివాయ.